తెలంగాణలో ముచ్చటిగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని బీఆర్ఎస్ నాయకత్వం చాలా ధీమాగా ఉంది తొమ్మిదేళ్లలో తాము చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమాలకు ప్రజలు మంచి మార్కులు వేసి మరోసారి దీవించారని గులాబీ నాయకత్వం రమ్మకంగా చెప్తోంది ఎన్నికల నగార మోగడానికి చాలా ముందుగానే ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన బీఆర్ఎస్ అన్ని విషయాల్లోనూ విపక్షాలకు అందనంత వేగంగా దూకుడిగా వ్యవహరించింది ఎన్నికలు జరిగిన గమనించిన తర్వాత ఇక హ్యాట్రిక్ ఆత్మవిశ్వాసంగా ఉన్నారు ఇక తెలంగాణలో ఎన్నికల ఘట్టం ముగిసింది ఎన్నికల ప్రక్రియ ఆరంభమైన క్షణం నుంచి చివరి వరకు రెండు జాతీయ పార్టీలకు అందరంత వేగంగా దూసుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వంద రోజుల ముందే నూట పదిహేను మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు చాలా కొద్ది మందిని మినహాయిస్తే అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇవ్వడం ద్వారా చాణక్య వ్యూహాన్ని ప్రదర్శించారు కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీల కన్నా చాలా ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో ఆ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో విపక్షాల కన్నా ప్రతి అభ్యర్థి తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటి గడపను తడిమి తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని వివరించగలిగారు అదే విధంగా ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది తామేనని ప్రజలకు తెలియజెప్పగలిగారు కాంగ్రెస్ బీజేపీలు ఎన్నికలకు వారం రోజుల ముందు వరకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయారు బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎన్నికల ప్రచారం మొత్తం నలుగురు స్టార్ క్యాంపైనర్ల భుజ నడిచింది పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూతురు కవిత మేనల్లుడు హరీష్ రావులే బీఆర్ఎస్ ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు తమవైన పంచ్ డైలాగులతో చప్పట్లు కొట్టించుకున్నారు కేసీఆర్ హయాంలో ప్రారంభమైన రైతు బంధు దళిత బంధు బీసీ బంధు కంటి వెలుగు రైతు బీమా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి పథకాలే తమకి మరోసారి విజయాన్ని తెచ్చిపెడతాయని గులాబీ నాయకత్వం కొండంత ధీమాగా ఉంది ఈ పథకాలకు ప్రజల నుంచి కూడా అద్భుతమైన స్పందన ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇక కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే తెలంగాణకు ఎంత నష్టమో కేసీఆర్ పదే పదే ప్రజల దృష్టికి తెచ్చారు ఆ పార్టీలకు ఓటు వేసి ఆగమాగం కావద్దని గడబిడలో ఎవరికి పడితే వారికి ఓటు వేయొద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ బీజేపీల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలోనూ ఎత్తులకు పై ఎత్తులు వేయడంలోనూ కేసీఆర్ చాంపియన్ లాగానే వ్యవహరించారు మజ్లీస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే మొదటిసారిగా బీఆర్ఎస్ కు ఓటు వేయాలంటూ మైనార్టీలకు నేరుగా పిలుపునిచ్చింది ఇప్పటిదాకా అమలు చేస్తోన్న పథకాలతో పాటు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చిన కేసీఆర్ ప్రజల మనసులను గెలుచుకునే మేనిఫెస్టోను విడుదల చేయడం ద్వారా సబ్బండ వర్గాలను ఆకట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఎంత అధ్వాన్నంగా ఉండేదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో ఎంతగా అభివృద్ధి చెందిందో బేరీజు వేసుకుని రాష్ట్ర ప్రగతికి ఎవరు మంచి చేస్తారో వారికి ఓటేయండి కేసీఆర్ హుందాగా పిలుపునిచ్చారు ఇవన్నీ బీఆర్ఎస్కు కలిసొచ్చాయని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు ఇక పోలింగ్ జరిగిన తీరును నిశితంగా గమనిస్తే బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా మూడు నాలుగు స్థానాలు ఎక్కువ రావచ్చని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు కొందరైతే బీఆర్ఎస్కు తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాల దాకా రావచ్చని అంటున్నారు మొత్తం మీద సీట్లు వస్తాయని పక్కన పెడితే కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం నూటికి నూరు పాలు ఖాయమంటున్నారు పాలకపక్ష నేతలు